సెలబ్రేషన్ అనే మాటే పూర్తిగా మారిపోయింది లైట్ మ్యూజిక్ నడి మధ్యలో జరిగిపోయే చిన్న సైజు పార్టీ ఖరీదు ఒక లకారానికి పైమాటే మజా అనే మాటకే అర్ధాలు మార్చేసుకుంటున్న కుర్రకారు స్నేహితులతో కలిసి మైకవెత్తిపోతోంది అది మందు సీసాలతో దొరికే మత్తు కాదు మాదక ద్రవ్యాలు పీల్చినప్పుడు మాత్రమే ప్రాప్తించే గమ్మత్తు కుర్ర వయసుల్ని కుంగది ఈ రాకాసి అలవాటు పేరే డ్రగ్ ఎడిక్షన్ మన దేశంలో డెబ్బై మిలియన్ల మంది అంటే ఏడు కోట్ల మంది దాకా మత్తుకు బానిసలైన యువకులున్నారనేది లేటెస్ట్ లెక్క పేదవాడు కటిక పేదవాడుగా మారి కిందకే ఇంకిపోవడం పైసలు జనాభా మాత్రం పై పైకే ఎగబాగటం సరిగ్గా ఇటువంటి తారతమ్యాలతోనే ఇవాళ కుటుంబ విలువలు ఖర్చయిపోతున్నాయి పేరెంటింగ్ లో ఉండాల్సిన నాణ్యతలు నాశనమవుతున్నాయి సంప్రదాయాలు సాంస్కృతిక విలువలు చచ్చుబడిపోతున్నాయన్న బెంగ ఎంతమందికి ఉందో తెలీదు బయటి ప్రపంచంలో మారుతున్న రంగులు పుట్టుకొస్తున్న సరికొత్త సౌకర్యాలు ఇవన్నీ కలిసి మనిషి అలవాట్ల మీద పడి వాడి జీవితాన్ని అటు ఇటు కిలికి పారేస్తుంటే ఇటువంటి అవాంఛిత ప్రభావానికి ముందుగా ముఖ్యంగా దొరికిపోతోంది ఎదిగి ఎదగని ఈ యంగ్స్టర్స్ మాత్రమే అసలు భయపెడుతున్న విషయం కూడా సరిగ్గా ఇదే వెస్టర్న్ కల్చర్ వినడానికే కాదు తినడానికి తాగడానికి కూడా సూపర్ అనిపించే ఈ మాయదారి అలవాట్ల పరంపర ముందు మహానగరాల్లోకి ఆ తర్వాత నేరుగా మన ఊళ్ళలోకి చొచ్చుకొచ్చేస్తుంటే ఆపడానికి ఇక్కడ ఎటువంటి చెక్ పోస్టులు లేవు పైగా పారిశ్రామికీకరణ నగరీకరణ అంటూ పుట్టుకొచ్చే విప్లవాలు వద్దన్న కొద్దీ మనలో దాక్కున్న బలహీనతల్ని తట్టి లేపి పారేస్తున్నాయి పల్లెటూళ్ళన్ని ఖాళీ అయిపోయి పట్టణాలకు పారిపోతుంటే అక్కడి తరలిపోతున్న నడమంత్రపు సిరి దమ్మారో దమ్ పాటకు ట్యూన్లు కట్టి మరీ నాట్యమాడేస్తున్న పరిస్థితి గల్లీ చివరుండే మెడికల్ షాపుల్లో దొరికేవి కొన్నైతే చాటుమాటుగా ఏ నైజీరియా నల్లగుండోడి దగ్గర అమ్మకానికి వచ్చే కొకైన్లు ఇంకొన్ని యాబా ఎక్స్టసీ క్రాక్ పేరేదైనా ప్లేస్ ఏదైనా అన్ని ఆన్లైన్లలోనే సులభ మార్గంలో సులభ వాయిదాల్లో కూడా దొరికేస్తున్న పరిస్థితి ఆదో రకం మాయాలోకంలోకి తోలుకెళ్లే ఈ మాదక ద్రవ్యం భారతీయ కుర్రకారు మీదకి కరాల నృత్యం చేసి పారేస్తుందన్న మాట మాత్రం ముమ్మాటికీ నిజం భవిష్యత్ అయితే మరింత భయానకం కూడా వ్యాపారంలో సంభవించే గతుకులు కుటుంబ సమస్యలు ఉద్యోగపరమైన ఒత్తిళ్లు ఇటువంటి మలుపుల దగ్గరే ప్రతి ఇండివిజువల్ దేనికోసమో వెతుకుతున్నట్లే కనిపిస్తాడు కొత్త రకం సాయంత్రాల కోసం ఆబగా ఎదురు చూస్తాడు అక్కడ దొరికే ఖరీదైన సాయంత్రాల్లోని విచ్చలవిడితనం గురించి అతడికి మాత్రం పట్టింపులుండవు భూమికి దూరంగా ఆకాశానికి దగ్గరగా తీసుకెళ్లే ఆ మాయదారి మాదక ద్రవ్యానికే వీడి గులాంగిరి అక్కడ మానసిక ప్రశాంతత దొరికిందా లేదా అన్నదే వాడి కావాల్సిన స్పష్టత దీని ఫలితమే ఇవాళ ఇండియాలో కొన్న డ్రగ్ మాఫియా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ తో వాడా పాతుకుపోయిన ఈ మాదక ద్రవ్యం నిర్మూలన దశ ఎప్పుడో దాటిపోయింది మన భాగ్యనగరంలోనే పట్టుబడ్డ మాదక ద్రవ్యాలంటూ కనీసం వారానికి ఒక్కటైనా పోలీసుోళ్లు పెట్టుకునే ప్రెస్ మీట్లు కనిపిస్తాయి ఒకరిద్దరు నైజీరియన్ దొంగలతో అక్కడో పెరడే జరిగిపోతుంది ఒక్కొక్క చప్పరిస్తూ దొరికిపోయిన సినిమా సెలబ్రిటీలంటూ టీవీలోళ్లు వేసుకునే శబ్దాలు ఇదిగో క్షణాల్లో అరికట్టేస్తామంటూ కాకి దొరలిచ్చుకునే స్టేట్మెంట్లు ఇక్కడ కామన్ నిజానికి మాదక ద్రవ్యాల రవాణా అనేది ఇవాళ నిషేధితమే కావచ్చు కానీ పెట్టిన పెట్టుబడుల్ని వేగంగా పదింతలు చేసే ఒక మంచి వ్యాపార మార్గంగా వర్దిల్లుతోందన్నది ఒక చాటుమాటు వార్త పోలీసులకు దొరికితే అధమ పక్షం పదేళ్ల దాకా జైలు శిక్ష తప్పదని తెలిసినా అదొక రిస్క్ అనే భావనే వాళ్ల మొహాల్లో కనిపించదు ఆ దంద అక్కడతో ఆగింది లేదు ఈ బానిస జనాభాను ఒక్కసారి తడిమి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లోపు మనుషులే ఎక్కువ ఇందులో మగాళ్లదే సింహభాగం కాకపోతే మేము సైతం అంటూ లెక్కించదగ్గ పర్సెంటేజ్ లో ఆడవాళ్లు అక్కడ కనిపిస్తున్నారు మత్తుకు బానిస అయ్యే ఆడవాళ్ల లెక్క కూడా ప్రతి ఏటా పెరుగుతూ పోతుందన్నది ఇంకో శరాఘాతం మాదక ద్రవ్యాలు జోరందుకున్న తర్వాతే దేశంలో హెచ్ఐవి టీబీ హెపటైటిస్ బి అండ్ సి ఇటువంటి అంటు రోగాల వ్యాప్తి కూడా విపరీతంగా పెరిగిందన్నది కనిపిస్తున్న వాస్తవం ఆ మాయదారి మందు పుచ్చుకున్నప్పుడు పిచ్చి పట్టి పశువుగా ప్రవర్తించేవాణ్ణి నా భార్య పిల్లల్నే చంపుకు తినేవాణ్ణి ఇది రిహాబిలిటేషన్ సెంటర్స్ లో చేరిపోయి మామూలు మనుషులు అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్లలో ఎనభై ఏడు శాతం ఒంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి దేశానికి యథేచ్ఛగా పాకిపోతోంది కాబట్టి దీన్నొక జాతీయ విపత్తుగా పరిగణించాల్సిన పరిస్థితి హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ అనగానే టాలీవుడ్ పేరే స్పష్టంగా వినిపించడం కామన్ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించాలంటే అంతకంటే ముందు దాని వాడకందార్లని దారిలో పెట్టాలన్నది టీ సర్కార్ ప్లాన్ ఆ మేరకు ఫిలిం నగర్ మీద ఇప్పటికే సర్ప్రైజ్ రైడింగ్లకు దిగేసినట్లు సమాచారం ఇటు హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర కూడా చాంతాడంత సినిమా వాళ్ల జాబితా ఒకటుందని ఉందని నిలబెట్టి కాకిమార్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలంటూ కేసీఆర్ ఆదేశించారని ఇక్కడ వినిపిస్తున్న తాజా కబురు జంట నగరాల పరువు ప్రతిష్టలు కాపాడాలంటే ఈ సినిమా వాళ్లను కంట్రోల్లోకి తీసుకోవాలన్న టీ సర్కార్ ఆలోచన బేషుగ్గా ఉంది అయితే కోట్ల కట్టలు విసిరి పారేసి తమ తమ కుమార్ రాజాలను బయటపడేసే లాబియింగ్ కూడా టాలీవుడ్లో కొరతం లేదు కేసీఆర్ దెబ్బకు ఏ దెయ్యమైనా దిగి రావాల్సిందేనన్న క్లారిటీలు కూడా సరిగ్గా ఇక్కడే